Om Namo Narayanaya. Vaikunta Ekadasi, Swargapuri Ekadasi antaru. ఈ రోజున 33 కోట్ల మంది దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం అందరికీ గుర్తుకొస్తుంది. ప్రతి ఏకాదశికి ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు చెప్తున్నారు. అలాగే ఇవి దానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. మరిన్ని విషయాల కోసం ఈ వీడియోను చివరి దాకా చూడండి. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశుల్లోనూ ఉపవాసం ఆచరించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు. మరి ఉపవాసం ఎలా చేయాలి అనంటే, ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి అనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి రాత్రి జాగరణ ఉండాలి. మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్ష ముగుస్తుంది. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది. దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించిన వాడి స్థైర్యానికి తిరుగుండదని భగవన్నామస్మరణంతో ఏకాదశి నాటి రాత్రిని గడపమని చెప్తారు. అదే ఏకాదశి ఉపవాసానికి వెనుకనున్న అర్థం. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను భుజించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పర్వతరాజు సలహా మేరకు వైఖాసునుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలను అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటివి తిని ఉండవచ్చు. సాయంత్రం పూట అన్నదానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. 11 మందికి అన్నదానం చేయడం వలన మీ పూర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతం చేసేవారికి మరో జన్మంటూ ఉండదు అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైకుంఠ ఏకాదశిని ఆచరించి తీరండి. తద్వారా విష్ణుమూర్తి యొక్క కరుణాకటాక్షాలు మీకు పుష్కలంగా లభిస్తాయి.